Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీకి ఆ వర్గం పూర్తిగా దూరమైనట్లేనా? ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. విజయనగరం జిల్లాకు చెందిన కీలక నాయకురాలు ఫైర్ బ్రాండ్ శోభ హైమావతి పార్టీకి రిజైన్ చేసిన తర్వాత మైనార్టీ వర్గానికి చెందిన కీలక నాయకుడు మంచి పేరున్న నేత జంప్ చేసేశారు. గుంటూరు జిల్లాకు చెందిన దివంగత నాయకుడు లాల్జాన్ బాషా సోదరుడు జియావుద్దీన్ సైకిల్ దిగేశారు. ఆయన నేరుగా వైసీపీలోకి చేరిపోయారు. సుదీర్ఘకాలంగా మైనారిటీ వర్గాన్ని టీడీపీ వెంట నడిపించిన కుటుంబంగా భాషాలకు పేరుంది. లాల్జాన్ జియావుద్దీన్లు ఇద్దరు కూడా టీడీపీని ఒకప్పుడు గుంటూరులో అభివృద్ధి బాట పట్టించారనే పేరు తెచ్చుకున్నారు. పైగా చంద్రబాబుకు అత్యంత నమ్మకంగా మెలిగారు. ఈ క్రమంలోనే జియావుద్దీన్ 1994, 1999 గుంటూరు 1 నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం దక్కించుకున్నారు. ఇక 2004, 2009 ఆయన ఓడిపోయినా పార్టీ వెంటే నడిచారు. ఈ క్రమంలోనే 2014, 2019 టికెట్ ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేశారు. ఇక అతి కష్టం మీద అన్నట్లుగా 2017 చంద్రబాబు ఆయనకు మైనారిటీ కమిషన్ చైర్మన్గా నామినేటెడ్ పదవి ఇచ్చారు. అయితే వచ్చే ఎన్నికల్లో అయినా తనకు టికెట్ ఇవ్వాలని జియావుద్దీన్ పట్టుబడుతున్నారు. దీనిపై చంద్రబాబు నుంచి ఎలాంటి స్పందన లేకపోగా పార్టీ పరంగా ఈ కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా వ్యూహాత్మకంగా టీడీపీని బలహీనపరిచే చర్యలకు పూనుకున్నారు. దీంతో జియావుద్దీన్ వైసీపీలకు చేరిపోయారు. జియావుద్దీన్ చేరిక మైనార్టీ వర్గాన్ని టీడీపీకి దూరం చేస్తుందనే వాదన బలంగా వినిపిస్తోంది. వైసీపీ ఆవిర్భావం నుంచి మైనారిటీలు ఆ పార్టీ వెంటే ఉంటూ వస్తున్నారు. దీనిని తమ వైపు తిప్పుకునేందుకు టీడీపీ ఇప్పటికే అనేక రూపాల్లో ప్రయత్నించింది. అయితే బలమైన నాయకులను బలోపేతం చేయడంలో చంద్రబాబు విఫలం కావడం, మైనారిటీ కమిషన్ ఖాళీగా ఉన్నప్పటికీ పార్టీ అధికారం కోల్పోవడానికి 2 ముందు ఈ పదవిని ఇవ్వడం, పైగా లాల్ జాన్ బాషా వంటి నేతల కుటుంబాలకు కూడా ప్రాధాన్యం లేకపోవడం వంటి పరిణామాలు టీడీపీకి మైనారిటీ వర్గాలను దూరం చేసేశాయి. ఈ పరిస్థితి ఇప్పటికీ మారకపోతే పార్టీలో చెప్పుకునేందుకు పేరున్న మైనారిటీ నేతలు కూడా ఉండరనే అంటున్నారు. మరి దీనిని నిరూపించేందుకు పార్టీ పరంగా చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. కొసమెరుపు ఏంటంటే 2014 టీడీపీ తరఫున ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా గెలవలేదు. గత ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి. మరి ఇలాగే కొనసాగితే మున్ముందు 15% ఉన్న ముస్లింలు 5% ఉన్న వారి ఓటు బ్యాంక్ టీడీపీకి దూరం కావడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.